కేంద్రంతో టగ్ ఆఫ్ వార్ మొదలెట్టిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మరో యుద్ధానికి తెరతీశారా ఆర్థిక సంక్షేమే టార్గెట్ గా అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయా మరి ఈ రచ్చ మరో రాజకీయాల్లో చర్చకు కారణం కానుందా కేసీఆర్ పదే పదే చెప్పే బంగారు తెలంగాణ ఇప్పుడు అప్పులు తెలంగాణ అయింది ఉద్యోగులకు జీతాలు ఒకటో తారీఖు ఇచ్చే పరిస్థితి లేదు బాండ్లు విక్రయించి అప్పులు తెస్తోంది వచ్చే ఆదాయం కూడా అప్పులు వడ్డీలకే సరిపోతుంది పైగా పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు కూడా వారికి స్వరం కలుపుతున్నారు దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఇదే సమయంలో ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేసింది గతంలో ఈ నిధులు ప్రభుత్వం వాడుకునేది దీనివల్ల ఎంతో కొంత వెసులుబాటు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పైగా ఇచ్చే అప్పులపై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక కొర్రీలు పెడుతోంది కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేద్దామన్న ఏవీ లేవు ఆఖరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దండిగా అప్పులు తెచ్చింది ఒక రకంగా చూస్తే కేసీఆర్ చెప్తున్న బంగారు తెలంగాణ కాకుండా అప్పుల తెలంగాణ అయింది ఇలాంటి స్థితిలో కేంద్రంతో సయో ఉండేందుకు ప్రయత్నించాల్సిన కేసీఆర్ యుద్దాన్ని కోరుకుంటూ ఉండడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై పడుతోంది మునుగోడు ఫామ్ హౌస్ డీల్స్ అనుకున్నంత స్థాయిలో ఫాయిదా ఇవ్వకపోవడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో అనుకుంటున్నారు అందులో భాగంగా వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు సుమారు వారం పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు దీని ద్వారా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నలభై వేల కోట్లలో కొర్రీలు పెడుతోందని అందుకే అప్పులు తెస్తున్నామని ప్రజలకు చెప్పేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పుడు ఈ అంశమే టార్గెట్ గా కేంద్ర బీజేపీపై పోరాటానికి కేసీఆర్ సన్నద్ధమయ్యారని తెలుస్తోంది అందులో భాగంగానే అసెంబ్లీ వేదికగా మరో వారకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది అయితే దీనిపై బీజేపీ వ్యూహం ఏంటన్న ఆసక్తి కూడా సర్వత్రా వెల్వెత్తుతోంది కేసీఆర్ చెప్తున్నట్టు ఆ నలభై వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సినవి కావు తీసుకురావాల్సిన అప్పులు ఇప్పటికే గ్యారంటీ రుణాల్లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాలా తీసే ప్రమాదం ఉంటుందని గ్రహించి కేంద్ర ప్రభుత్వం అప్పుల విషయంలో అనేక షరతులు విధిస్తోంది పైగా తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్టుగా రుణాలు అందడం లేదు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అదనంగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పు చేసింది అయితే వీటిని కూడా రాష్ట్ర అప్పుగా పరిగణిస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కేంద్రం బయట ఏ విధంగా అయితే అప్పులు తెస్తోందో రాష్ట్రం కూడా అదేవిధంగా అప్పులు తేవాలని కేంద్ర అధికారులు అంటున్నారు అయితే రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా తెలంగాణకు అప్పులు తెచ్చుకునే అవకాశం ఇవ్వాలని లేకుంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు ఈ విషయంలో కేంద్రం అసలు అంగీకరించడం లేదు ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలు ముందే పెట్టాలనుకుంటున్నారు అయితే కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ వేళ ఇంకా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ సమావేశాల్లో ప్రధానంగా తెలంగాణకు కేంద్రం సృష్టించిన ఆర్థిక అడ్డంకులపై చర్చ జరిగే అవకాశం ఉంది అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో నలభై వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చేసుకుంటోందని కేసీఆర్ నిర్ధారణకొచ్చారు ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్దిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే టార్గెట్ గా బీజేపీపై మరో పోరుకు కేసీఆర్ సిద్దమయ్యారని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంక్షలు ఎక్కువ కావడంతో ఇప్పటి వరకు బడ్జెట్ అంచనాల్లో ముప్పై శాతం కూడా రుణాలు తెచ్చుకోలేకపోయారు ఈ కారణంగా ఎన్నో పనులు పెండింగ్ లో పడుతున్నాయి నిధుల సమస్య వెంటాడుతోంది ప్రాజెక్టులు నత్త నడక నడుస్తున్నాయి కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించడం వల్లే సమస్యలు వస్తున్నాయని ప్రజలకు చెప్పేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీకి వచ్చాయి మంత్రులే టార్గెట్ గా కేంద్రం కక్ష సాధింపు చర్యలు సాగిస్తున్న వేళ అసెంబ్లీ సమావేశాలు జరగనుండటం ఆసక్తి కలిగిస్తోంది తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు రాష్ట అభివృద్దికి కేంద్రమే అడ్డుగా మారిందని ఈ విషయాలను లెక్కలతో సహా అసెంబ్లీలో ఎండగట్టాలని జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారని కేసీఆర్ నిర్ణయించారు వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో కేంద్రం అసమర్థతను లోపాలను ఎత్తి చూపాలని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా వివరించాలని నిర్ణయించారు ధనిక తెలంగాణకు అప్పులు చెల్లించే స్తోమత ఉన్న కేంద్రం కారణంగా అప్పులు రావటం లేదు నిధుల సమస్యతో అనేక పనులు పెండింగ్ లో పడ్డాయి ఈ సమస్యను అసెంబ్లీలో ఎత్తి చూపనున్నారు మరోవైపు మునుగడు ఉప ఎన్నిక ఓటమితో ఆగ్రహంగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర దర్యాప్తు సంస్థ నుసగొల్పుతున్నదనే చర్చ జరుగుతోంది ఇప్పటికే ముగ్గురు మంత్రులు వారి కుటుంబ సభ్యులను ఐటీ ఈడీ పేరుతో ఇబ్బందులు పెడుతోంది సీబీఐ అడుగు పెట్టడానికి రాష్ట ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో అది నేరుగా కేసులు పెట్టడం లేదు లేకపోతే ఆ సంస్థతో కూడా టీఆర్ఎస్ మంత్రులు నాయకులపై కేసులు పెట్టించేదనే అనుమానాలు కూడా ఉన్నాయి ఇలాంటి రాజకీయ అలజడుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం ఆసక్తి కలిగిస్తోంది మరి కేసీఆర్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నదే ఆసక్తికరంగా మారింది